స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పేరుతో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి తప్పుబడుతోంది వైఎస్ఆర్సీపీ. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరొకసారి ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రాన్ని ఎంతగా చిన్నాభిన్నం చేసిందో అనే దాని మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియా వేదిక ఒక ట్రోల్స్గా ఒక సంచలనంగా మారుతున్నాయి. అవి ఏంటి అంటే, ఒకవేళ అనుకున్న టైంకి ఎన్నికలు గనక ప్రక్రియ పూర్తయిపోతే, ఎందుకంటే మొదటి స్టేజ్లోనే ఉన్న టైంలో వైరస్ ఏదైతే ఉందో, మొదటి స్టేజ్లోనే తొలి దశలోనే ఉన్న టైంలో ఎన్నికలు గనక నిర్వహించేస్తే తర్వాత అది ఒక తీవ్రస్థాయికి చేరే సమయానికి, అలాగే తీవ్రస్థాయికి చేరకుండా కట్టడి చేసేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఎంతగానో ఎన్నికలు పూర్తయిపోతే సమాజానికి ఎంతగానో ఉపయోగపడేది అనేది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఎన్నికల సర్పంచులు కానివ్వండి, ఎన్నికలు పూర్తయిపోతే కనుక వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ గ్రామాలను, లేదంటే వాళ్ళ మండలాలను వాళ్ళు ఒక శానిటైజేషన్ చేయడానికి కానివ్వండి, లేదంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉండేవారు, ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ వ్యవస్థ రానివ్వకుండా అడ్డుకొని ఈ ఎన్నికల వాయిదా వేసి పరిస్థితిని ఈ స్థాయికి తీసుకొచ్చారు అనేది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనాలో, లేదంటే ప్రతిపక్షానికి సంబంధించిన నేతలో ఎవరెవరో ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రోల్స్ మొదలయ్యాయి. ఏంటి అంటే, నిమ్మగడ్డ రమేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది, ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ఇప్పుడు కరోనా ఉధృతి ఇంతగా ఉంది కాబట్టి ఎన్నికలు వాయిదా వేసి మంచి పని చేశారు అనేది. ఆ వ్యాఖ్యలను తిప్పు కొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు అని అనుకోవాలి. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని ఇప్పటికీ నొక్కి ఒక్కానిస్తూ అదే మాట మీద ఉంది వైసీపీ అనే ఒక సంకేతం ప్రజలకు వెళ్ళడం. అదే టైంలో ఒకవేళ ఎన్నికలు నిర్వహించి ఎన్నికలు పూర్తయిపోతే ఎలా ఉండేది పరిస్థితి, వాళ్ళందరూ ఎలా ఉపయోగపడేవారు, ఎటువంటి సేవలు అందించేవారు, ఇప్పటికే గ్రామ వాలంటీర్లు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు, వాళ్లకు తోడు వీళ్ళందరూ కూడా సేవలు అందిస్తే ఇటువంటి మహమ్మారి వైరస్ను తరిమి కొట్టడానికి ఎంతో అంటే మరింత పాజిబిలిటీ ఉండేది, మరింత వీలుగా ఉండేది. ఆ పరిస్థితి లేకుండా చేశారు సమాజాన్ని, అలాగే ప్రస్తుత ఈ వ్యాప్తి చెందడానికి, వైరస్ ఇంత దారుణంగా రావడానికి కారణం ఆ కారణమే అంటూ మరొకసారి కొన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు అవి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్గా అవుతున్నాయి. ప్రధానంగా ఇవి ప్రజలు ఏ రకంగా చూస్తారు ఏంటి అనేది ఇంకా ప్రజలే ఆలోచించుకో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.